కాస్టింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందులో నాలుగు రకాల రేట్లు ఉన్నాయండి. రెసిడెన్షియల్ దానికి మాత్రమే గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాను కదండి. ఇందాక 55 కిలోవాట్ వరకు, అంటే 5 కిలోవాట్ వరకు అంటే మనం 600 యూనిట్స్ అనేది మనము పొదుపు చేయవచ్చు. నేషనల్ రిసోర్సెస్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకుంటూ మనీ జనరేషన్ చేసుకుంటూ మన బిల్లును మనం మైనస్ చేసుకోవచ్చు. సో ఈ 5 కిలోవాట్ అనేది యూనిట్ కాస్ట్ వచ్చేటప్పటికి 4 to 4.5 lakh అవుతుందండి, డిపెండ్స్ అపాన్ టోటల్గా. అది మనకి ఇప్పుడు 50% సబ్సిడీతో వస్తే 2,65,000 to 2,75,000 మధ్యలో అవైలబిలిటీ వస్తుంది. సో మనకి 600 యూనిట్లు మనకి సేవ్ అవుతున్నాయి అంటే ఎవరికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది జనరల్గా? స్లాబ్ 700-800 యూనిట్స్ కన్స్యూమ్ చేసిన వాళ్ళందరికీ 9 రూపీస్ పడుతుందండి డెఫినెట్గా. సో మనకి 2.5 lakh యూనిట్ కాస్ట్ వచ్చినప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో మనకి మంత్లీ 5,000 రూపీస్ బిల్ రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే 600 యూనిట్లు మనకి మైనస్ అవుతున్నప్పుడు 8 రూపీస్ యావరేజ్ చేసినా కూడాను అప్రాక్సిమేట్లీ 5,000 రూపీస్ సేవ్ అవుతుందండి. 5,000 రూపీస్ సేవ్ అవుతుందంటే 12 మంత్స్కి వచ్చేటప్పటికి 12 × 60,000 దాకా సేవ్ అవుతుంది. సో 4 ఇయర్స్లో మనం పెట్టిన రిటర్న్స్ మనకి రెవెన్యూ వస్తుంది. తర్వాత ఇది ప్లాంట్ లైఫ్ టైం వచ్చి 25 ఇయర్స్ అండి ఇది కంపారిటివ్గా. ఇంకోటి ఏంటంటే 5 ఇయర్స్ వచ్చేటప్పుడే ఫ్రీ ఆఫ్ వారంటీ కంప్లీట్గా. సర్వీస్ వారంటీస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే మేము ఎంపానీ చేసుకుని ఉన్నామో అందరూ కూడా కంపల్సరీ ఇవ్వాల్సినదే. ఇంకోటి ఏంటంటే ఇది లో మెయింటెనెన్స్, ఎప్పుడైతే మనకి బ్యాటరీ లేదో జనరల్ మెయింటెనెన్స్ దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అట్లానే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, యూనిట్స్ని మైనస్ చేస్తున్నారు. సో అదొక అడ్వాంటేజ్, దట్ ఈస్ ద మెయిన్. సో క్వశ్చన్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయినా ఇండివిజువల్ హౌసెస్ కదండి, ఇండివిజువల్ ప్లాట్స్ కదండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇప్పుడు కామన్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, కామన్ ఏరియాస్ కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇండివిజువల్ ఫ్లాట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అంటే సొసైటీ పర్మిషన్ తీసుకోండి మీరు పెట్టచ్చు. ప్లేస్ దీనికి ఇంకొకటి ఏంటంటే అది బిల్స్ గురించే మీకు చెప్పాను కదండి. ఇప్పుడు ఒక కన్యూమ్ మనం 1 కిలోవాట్కి 120 యూనిట్స్ దగ్గర నుంచి 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు మనకి 120 యూనిట్స్. ఇది ఇండివిజువల్ మీటర్స్ ఉన్నాయి కదండి, అందరికీ ఇండివిజువల్గా చేస్తాము. ఇప్పుడు అందరూ 15 మంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందులో 5-6 ఇంట్రెస్ట్ ఉండొచ్చు, 5-6 సపరేట్ మీటర్స్ ఉంటాయి. సో మాకు ఈచ్ మీటర్ ఈచ్ నెట్ మీటరింగ్ అనమాట అండి. సపోజ్ మీరు ఉన్నారు, మీరు ఒక 3 కిలోవాట్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీరు 3 కిలోవాట్ మీకు డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది. మీ కింద ఫ్లాట్ ఉన్న వాళ్ళకి సపరేట్ సర్వీస్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఒక సపరేట్ పర్మిషన్ ఇస్తుంది. బట్ ఇన్స్టలేషన్ మీకు పైన చేయొచ్చు అందరికీ కలిపి. దట్ ఈస్ ఇంకోటి దీనికి ప్లేస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. 1 కిలోవాట్ వచ్చేటప్పటికి 100 స్క్వేర్ ఫీట్ ప్లేస్ కావాల్సి ఉంటుంది. 1 కిలోవాట్కి ప్లేస్ 100 స్క్వేర్ ఫీట్ SFT మనకు కావాల్సి ఉంటుందండి. దట్ ఈస్ ది ఒక మెయిన్ కీ పోర్ట్ సార్ చెప్పండి. ఇంక్లూడింగ్ ఇందులో కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ విల్ డూ అండి ఎవ్రీథింగ్. ఇందులో ఏముంటాయంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఫీజిబిలిటీ ఒకటి అప్లై చేయాలండి అసలు ఈ నెట్ మీటింగ్లోకి రావాలి అంటే. తర్వాత సబ్సిడీ కోసం ప్రీ ఇన్స్పెక్షన్ చేయించాలండి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ డిపార్ట్మెంట్. థర్డ్ వన్ మేము ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ మాత్రమే మేము ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ సబ్సిడీని పోస్ట్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవడానికి. తర్వాత ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఆల్ ది కాస్ట్, అంటే ఇందులో లైజనింగ్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేయటం, అట్లానే మీటర్స్ ఫాలోఅప్ చేయటం, నెక్స్ట్ సబ్సిడీలు ఫాలోఅప్ చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అందరూ పెట్టి ఈ ప్యాకేజ్ లాగా చెప్పారనమాట. సో వీఆర్ గివింగ్ టు ది ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్, టోటల్ అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి లాస్ట్ కమిషనింగ్ చేసి సబ్సిడీస్ తెప్పించేంత వరకు కూడా మా బాధ్యత అండి. అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఇంటిగ్రేటర్స్ అనమాట అండి. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏమంటారంటే ఇంటిగ్రేటర్స్ అంటారు. అంటే ఇంటిగ్రేటర్స్ అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్యానెల్లో తయారు చేసే కంపెనీ ఇన్వర్టర్స్ తయారు చేయదు, ఇన్వర్టర్ తయారు చేసేది స్ట్రక్చర్స్ తయారు చేయదు. అంటే ఈ టోటల్ కాంపోనెంట్స్ ఏముంటాయండి అసలు సోలార్ ప్లాంట్లో? అసలు సోలార్ ప్లాంట్ అంటే అందరూ మనం ప్యానల్స్ అనుకుంటాం. ప్యానల్స్ అనేది 50%,
remaining part inverter. ఇప్పుడు ఈ నెట్ మీటరింగ్ అనేది ఉందంటే గ్రిడ్ ఇన్వర్టర్ అనే ఒక ఎక్విప్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత బేస్ స్ట్రక్చర్స్, కేబుల్స్, డిజైనింగ్స్, గవర్నమెంట్ లైజనింగ్ వర్క్స్, సో ఈ టోటల్ కాన్సెప్ట్ అంతా ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లోనే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉంది. వీఆర్ గివింగ్ టు ది అప్లికేషన్ దగ్గర నుంచి కంప్లీట్ కమిషనింగ్ అండ్ సబ్సిడీ వీఆర్ గివింగ్. అవునండి. సో తెలుసుకున్న లాంటి వాళ్ళంటే మీ లాంటి వాళ్ళ దగ్గర అయితే 50% తీసుకొని యూ హ్యావ్ టు క్లెయిమ్ చేస్తాం. నో ప్రాబ్లం. 50% అవును సబ్సిడీ మాకు వస్తుంది. రెండు కాన్సెప్ట్ ఉంటాయి. ఎస్ అప్పుడు మీరు టోటల్ అమౌంట్ పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ ఏ 4.5 lakh అన్నాను కదా కాస్టింగ్, టోటల్గా మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అనమాట. సబ్సిడీకి ఇచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ కస్టమర్ పెట్టుకుంటున్నారా, ఇంటిగ్రేటర్ పెట్టుకుంటున్నారా? సో ఇంటిగ్రేటర్ పెట్టుకున్నట్టు మేము డిక్లరేషన్ చేసి మీ దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, మాకు వస్తుంది. అదర్వైజ్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు టోటల్ ప్రాజెక్ట్ని, మీకు వచ్చేస్తుంది అది టోటల్. ఆ ప్రాసెస్ అంతా కూడా మేమే చేస్తాం టోటల్గా. బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారండి, టాప్ ప్రయారిటీ ఉంది బ్యాంక్ లోన్స్. 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% to 13% డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. అంటే 10 ఫ్లాట్స్ ఉన్నాయంటే ఈచ్ జనరల్గా ఒక్కొక్కరికి 3 kW 5 kW ఉంటుందండి. అంటే 3 kW and 5 kW ఇంక్లూడింగ్ ఏసీ. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అసలు లోడ్తో సంబంధమే లేదండి. ఇంకా ఏసీలు ఉన్నాయా అది ఏమున్నాయని చూడరు. బట్ ఒకటి మాత్రం చూస్తారు, మీకు ఫీజిబిలిటీ ఇచ్చేటప్పటికి ఆ కరెంటు బిల్లు మీద మీకు లోడ్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. అంటే 5 kW లోడ్ ఉందా, 3 kW లోడ్ ఉందా అని. మీకు 5 kW లోడ్ ఉంటే 5 kW మాత్రమే ఇస్తారు. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మనకి ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మనకి ఇది 5 kW వరకు పవర్ బిల్ ఏమో ఎక్కువ వస్తుంది. జనరల్గా మనకి యూనిట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, లోడ్ మాత్రం 5 kW ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందండి, డిపార్ట్మెంట్కి ఎన్హాన్స్మెంట్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది, లోడ్ ఎన్హాన్స్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది కాన్సెప్ట్. చెప్పండి. ఇది కరెంటు పోయినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అనేది ఉండదండి. ఎందుకు ఉండదంటే అండి, కరెంటు పోయినప్పుడు ఎక్స్పోర్ట్ అనేది కారణం ఏమిటి అంటే అండి, అన్ని అందరూ ఆగిపోతే ఎవరైనా లైన్ మన ఎక్కారనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ మన ఎక్కితే డెత్ అయిపోతారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. కాకపోతే ఇంకోటండి, ఇప్పుడు పెద్ద యూనిట్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం ఉన్నాయి, బ్యాటరీ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు ఇంట్లో 5 kW కూడా బ్యాటరీ సిస్టమ్ పెట్టుకోవచ్చు, అంటే నెట్ మీటరింగ్ విత్ బ్యాటరీ సిస్టమ్. అప్పుడు కరెంట్ పోయినప్పుడు మనం జనరల్గా ఇన్వర్టర్ ఎట్లా వాడుకుంటుంటామో అట్లా కొన్ని లైట్స్, కొన్ని బల్బులు, కొన్ని ఎక్విప్మెంట్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, అన్నీ వర్కౌట్ అవుతుంది. బట్ అది కాస్ట్లీ అవుతుందండి, నెట్ మీటరింగ్ విత్ బ్యాటరీ సిస్టమ్ అనేటప్పటికి. ఇన్వర్టర్ ఎప్పుడు బ్యాటరీ ఉంటాయి. బ్యాటరీ లేకపోతే దాన్ని కట్ ఆఫ్ అయిపోతుంది. ఇవేంటంటే ఈ ఎక్విప్మెంట్స్ కంపల్సరీగా పవర్ పోయినప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా వాడుకోవడానికి ఉండదండి. బట్ సోలార్ ప్రొడ్యూస్ అయిపోతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అయిపోతుంది అవుతుంది. అంటే ఇది ఒకటే కాన్సెప్ట్, ఇది మనము పవర్ పోతే వాడుకునే కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, ఇది మన ఓన్ పవర్ని మనమే జనరేషన్ చేసుకుంటున్నాము. అంటే మన ఇన్వర్టర్ ఆన్ అవుతుందండి ఆటోమేటిక్గా, అది కట్ ఆఫ్ అయిపోగానే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది. ఇంకొకటి, పెద్ద ఇండస్ట్రీస్కి కమర్షియల్ సపోజ్ ఉన్నాయనుకోండి, జనరేటర్ ఆన్ చేశారనుకోండి, జనరేటర్ లింక్ అవుతుందండి. పవర్ పోయినప్పుడు జనరేటర్ కనుక ఆన్ చేస్తే జనరేటర్ లింక్ అవుతుందండి. ఇప్పుడు ఆ సోలార్ పవర్ వేస్ట్ కాకుండా ఆ జనరేటర్లోంచి, ఇప్పుడు ఎట్లా అయితే డిస్కామ్, ఇప్పుడు పవర్ తగ్గినప్పుడు డిస్కామ్ పవర్ ఎట్లా అయితే వస్తుందో లెవెల్స్ జనరేటర్ కనుక ఆన్ చేసినప్పుడు, అవును జనరేటర్ మీద లోడ్ తగ్గుతుంది సపోజ్. సో ఆ టైంలో ఒక 2 గంటలు కరెంటు పోయిందండి ఒక ఇండస్ట్రీలో, సపోజ్ ఆ టైంలో మనం సోలార్ నుంచి ఒక 50 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎప్పుడూనో, జనరేటర్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్ 200 యూనిట్లు వాడుతున్నారు అనుకోండి, ఒక 2 అవర్స్లో ఒక 50 యూనిట్లు సేవ్ అయిపోతుంది జనరేటర్ ద్వారా. లింకప్ చేసినప్పుడు తగ్గిపోతుంది, తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. అది కార్బన్ అదే అండి, కార్బన్
కార్బన్ క్రెడిట్స్ అంటే ఇప్పుడు మన సోషల్ ఎన్విరాన్మెంట్ మీద అంటే పెద్ద హై వాల్యూమ్ సిస్టమ్స్కి అయితే దే ఆర్ గివింగ్ కార్బన్ క్రెడిట్స్. అంటే ఇప్పుడు మనం పొల్యూటెడ్ ఫ్రీని మనం కార్బన్ క్రెడిట్ ట్రీట్ చేస్తున్నాము.